అందరికీ శుభోదయం. మరి ఈరోజు మిత్రుడు శ్రీ శంకరనారాయణ రెడ్డి సార్ కదిరి గారు జియో జిబ్రాలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. మరి జియో జిబ్రాను రాష్ట్రం అంతటి కూడా పరిచయం చేయడంలో చాలా కృషి చేయడం కూడా జరిగింది. ఐఐటి బాంబే వాళ్ళతో కూడా మరి జియో జిబ్రా మీద కొన్ని టెస్టులు నిర్వహించి అనేక మంది ఉపాధ్యాయులకు దీనిలో ప్రవేశం కల్పించడానికి వీరు ఎంతగానో కృషి చేయడం కూడా జరిగింది. మరి జియో జిబ్రాను అందరికీ పరిచయం చేస్తే అది మన అనుదినం మన డైలీ యాక్టివిటీలో ఇది ఒక భాగంగా ఉంటుంది, చాలా ఉపయోగకరంగా ఉంటుంది, మన విధులను సులభతరం చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి జియో జిబ్రా తరగతులను మనం అందరం శ్రద్ధగా విని వీలైనంత వరకు ఆయన దగ్గర ఉండే మొత్తం సబ్జెక్టును మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలని, ఆ విధమైన ఉత్సాహం సార్కి అందించడానికి మనం తోడ్పడాలని కోరుకుంటూ టైంను శ్రీ శంకర్ నారాయణ రెడ్డి సార్ గారికి ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రాజశేఖర రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సమయంలో ఇంత విపత్కరమైనటువంటి సమయంలో కూడా మా సార్ గారు నాకు ఫస్ట్ ఫోన్ చేసి చెప్పారు మా కర్నూలు టీచర్లకు కాస్త టెక్నికల్ హెల్ప్ కావాలి అన్నారు. సార్ వెల్కమ్ సార్. అసలు ఈ టైంలో మీరు కోరి కోరడమే ధన్యవాదాలు. మీ ఎంతుజియాజం చూసి నాకు చాలా ముచ్చటేసింది, అందుకే ఈ వెబినార్స్ స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్గా అయితే మొదటగా పవర్ పాయింట్ తర్వాత ఈ జియో జిబ్రానే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే మనం ఏమైనా చేసుకోవచ్చు. సాధారణంగా మన రాయలసీమ జిల్లాల్లో చెప్తుంటారు కొప్పు ఉంటే ఏ జడైనా కట్టుకోవచ్చు అని చెప్తుంటారు. అలాగా కట్ అవుతుంది. కొంచెం వాయిస్ క్లారిటీ కోసం కొంచెం ఏమన్నా ట్రై చేయండి. వాయిస్ క్లారిటీ రావాలి, క్లారిటీ రావాలి కొంచెం. ఇంకా ఏదో వాయిస్ కట్ అవుతుంది కొంచెం కొంచెం. రైట్. అంటే మనకు రిసోర్సెస్ ఎక్కడున్నాయో తెలుసుకుంటే ఫస్ట్ ఆ రిసోర్సెస్ వల్ల మనము ఎంతైనా బిల్డప్ చేసుకుంటూ పోవచ్చు. అలాగే కోన సార్ గారు కూడా మనకు లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. సో రాజశేఖర్ సారు మరియు కోన సారు వీళ్ళందరి మోడరేషన్తో ఇవాల్టి కార్యక్రమాన్ని ప్రారంభించదలుచుకున్నాను. కోన రైట్. సో మొట్టమొదటిసారిగా ఇక ప్రారంభిద్దాం. ప్రారంభించుకోవాలంటే వెల్కమ్ టు షేర్. స్క్రీన్ షేర్ ఇస్తాను అండి. సార్ వాయిస్ రావట్లేదు. శంకర్ సార్ వాయిస్ రావట్లేదు. ఓకే రైట్. కేవీఎస్ గురు వారు నిర్వహించినటువంటి వెబినార్ లో దిస్ ఇస్ ద సెషన్ 5. ఆల్రెడీ 4 సెషన్స్ కంప్లీట్ అయ్యాయి. మొదటిది CK-12, రెండోది సిమ్యులేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పారు, తర్వాతది పవర్ పాయింట్, తర్వాత రెండు పవర్ పాయింట్ మీద జరిగాయి. ఇప్పుడు జియో జిబ్రా వన్ ఇంట్రొడక్షన్ క్లాస్ ప్రారంభమవుతుంది. అందుకంటే ముందు మనము ఇప్పుడు ఒక వీడియోను ఈ సెషన్ ప్రారంభించబోయే ముందు జస్ట్ ఒక 2 నిమిషాల వీడియోను వాచ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. When French mathematician Laurent Schwartz was in high school, he started to worry that he wasn't smart enough to solve math problems. Maybe you know a similar feeling. You sit down to take a math test, and you feel your heart beat faster, and your palms start to sweat. You get butterflies in your stomach, and you can't concentrate. This phenomenon is called math anxiety. And if it happens to you, you're not alone. Researchers think about 20% of the population suffers from it. Some psychologists even consider it a diagnosable condition. But having mathematical anxiety
doesn't necessarily mean you're bad at math. Not even close. Laurent Schwartz went on to win the Fields Medal, the highest award in mathematics. People might think that they're anxious about math because they're bad at it, but it's often the other way around. They're doing poorly in math because they're anxious about it. Some psychologists think that's because math anxiety decreases a cognitive resource called working memory. That's the short-term memory system that helps you organize the information you need to complete a task. Worrying about being able to solve math problems or not doing well on a test eats up working memory, leaving less of it available to tackle the math itself. People can suddenly struggle with even basic math skills like arithmetic that they've otherwise mastered. Right. ఇందాక మనము టెడ్ వారు టెడ్ టాక్స్లో ఉన్నటువంటి మ్యాథ్ యాంగ్జైటీ వీడియోని చూసాం. ఆ వీడియోని అబ్జర్వ్ చేసినట్లయితే నిజంగా అది కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలకు ఆ మ్యాథ్స్ అనేది చాలామంది గమనించుంటాము, చాలామందికి ఈ మ్యాథ్ యాంగ్జైటీ అనే ఫోబియా ఉంటుంది అనే వ్యాధి అనుకోవచ్చు. యాక్చువల్గా అయితే అది ఎందువల్ల వస్తుంది అని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, చిన్నప్పటి నుంచి పిల్లవాడికి భయం భయం మనము డిఫరెంట్ డిఫరెంట్గా చూస్తుంటాము. డిఫరెంట్ పిల్లలను మ్యాథ్స్ అంటేనే ఒక భయం, దాదాపు చాలా ఎక్కువ మంది పిల్లలకు మ్యాథ్స్ అంటేనే ఫోబియా ఉంటుంది. ఇక్కడ ఒక సేయింగ్ చూడండి, చిల్డ్రన్ ఆర్ నాట్ బోర్న్ అఫ్రైడ్ ఆఫ్ మ్యాథ్, దే లర్న్ టు ఫియర్ ఇట్. ఓకే, అని దీంట్లో చూసినట్లయితే చిల్డ్రన్స్ పుట్టకగానే మ్యాథ్స్ అంటే భయం ఉండదు, దే లర్న్ టు ఫియర్ ఇట్. వాళ్ళు ఆ భయాన్ని నేర్చుకుంటారంట. ఎంత తమాషాగా ఉందో ఈ వాక్యం. నిజంగా ఈ వాక్యం చూస్తే మనకు అర్థమవుతుంది, మ్యాథ్స్ అనే భయాన్ని మనము వాళ్ళకి క్రియేట్ చేస్తున్నాము అనిపిస్తుంది. సో రియల్గా చెప్పుకోవాలంటే ఈ మ్యాథ్స్ అనేది ఎందుకు భయం కలిగిస్తుంది పిల్లలకు అంటే, ఖచ్చితంగా చెప్పుకోవాలంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఆ మ్యాథ్స్లో ఉన్నటువంటి అబ్స్ట్రాక్ట్నెస్. ఈ అబ్స్ట్రాక్ట్నెస్ను మిగతా సైన్స్ అవైతే రియల్ లైఫ్లో కనపడుతూ ఉంటాయి, మ్యాథ్లో ఉన్నటువంటి చాలా కాన్సెప్ట్ల వరకు కాన్సెప్ట్లన్నీ కనపడవు. సో మనం ఈ ముఖ్యంగా చూసుకోవాలంటే మనము యాజ్ ఎ టీచర్స్గా సమస్యలు ఏమంటే ల్యాక్ ఆఫ్ విజువలైజేషన్. మనం ఉన్నటువంటి మ్యాథ్స్ కాన్సెప్ట్ను చాలా వరకు విజువలైజ్ చేయడం లేదు. తర్వాత ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్, ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం లేదు. ఇంకా కొత్త టెక్స్ట్ బుక్లలో చూసినట్లయితే ఒక్కో ప్రాబ్లం ఒక్కో డిఫరెంట్గా ఉన్నది, ప్రాక్టీస్ చేయడానికి కూడా తక్కువ అవకాశం ఉంది. సో చాలా సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలన్నింటినీ అధిగమించడానికి మనకు ఒకటి ఏదైనా ఒకటి కావాలనిపిస్తుంది, దానికి కరెక్ట్ అయినటువంటి సొల్యూషనే ఈ జియోజిబ్రా. సార్, ఈ జియోజిబ్రా అనేది మనకున్నటువంటి మ్యాథ్కు పిల్లల్లో భయాన్ని పోగొట్టడానికి ఒక అద్భుతమైనటువంటి మంత్రదండం అని చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ ఎ కంప్లీట్లీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. ఖచ్చితంగా ఇది పూర్తిగా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. అంటే దీనికి మనకి ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు, చాలా ఫ్రీగా చూసుకోవచ్చు. దీని గురించి మాట్లాడకముందు దీని యొక్క మొదట దీని యొక్క వెబ్సైట్లోకి వెళ్దాం. ఈ దీని యొక్క వెబ్సైట్ www.geogebra.org. జియోజీబ్రా ఆ టర్మ్లోనే ఉంది, జియో నెక్స్ట్ జీబ్రా. జియో మీన్స్ జామెట్రీ, జీబ్రా మీన్స్ ఆల్జీబ్రా. సో ఈ రెండింటిని మిక్స్ చేసి జియోజీబ్రాగా చేశారు వీళ్ళు. ఇనిషియల్గా మ్యాథ్స్ కాన్సెప్ట్లకు ఈ జామెట్రీ ఆల్జీబ్రా కాన్సెప్ట్లు మాత్రమే ఉపయోగపడుతుందని స్టార్ట్ చేశారు. కానీ తర్వాత ఏమైందంటే, ఇది కూడా షేర్ చేయాలా ఓకే. ఈ జియోజీబ్రా గురించి చెప్పే ముందు జియోజీబ్రా సైట్లోకి ఎంటర్ అయిదాం. మీరు ఏదైనా సర్చ్ ఇంజిన్లో జియోజీబ్రా అని కొట్టగానే చూడండి, GOGEBRA జియోజీబ్రా అని టైప్ చేసేసి మనం ఎంటర్ చేసినట్లయితే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయిన దాంట్లో ఫస్ట్ జియోజీబ్రా .org లో ఇక్కడ ఫస్ట్ వచ్చేదే
జియోజీబ్రా ఫ్రీ మ్యాథ్ యాప్స్ అని క్లిక్ చేసినట్లయితే మనకు జియోజీబ్రా వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఈ జియోజీబ్రా వెబ్సైట్ ఓపెన్ అయితే దీని యొక్క హోమ్ పేజ్ ఇలా ఉంటుంది. చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ మనకి ఏమేమి ఉంటాయంటే హోమ్, తర్వాత న్యూస్ ఫీడ్, తర్వాత రిసోర్సెస్, తర్వాత పీపుల్, తర్వాత గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్రూప్స్, ఓకే, తర్వాత గ్రూప్స్, యాప్ డౌన్లోడ్స్. ఇది వరల్డ్లోనే ద లార్జెస్ట్ కమ్యూనిటీ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఓపెన్ సోర్స్ ఉన్నటువంటి సైట్ ఏదంటే జియోజీబ్రానే. ఈ జియోజీబ్రా అనేది మనకు మొబైల్ యాప్స్, మొబైల్ యాప్లో వచ్చేస్తుంది, మొబైల్లో వచ్చేస్తుంది, ట్యాబ్లో వచ్చేస్తుంది, అలాగే డెస్క్టాప్లో వచ్చేస్తుంది. కానీ మొబైల్లో వర్క్ చేసేటువంటి వాటికి తక్కువ అవకాశం ఉంటుంది అనమాట. అన్ని ఆప్షన్స్ ఉంటాయి, కాకపోతే మనకు చేయడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది, దాని యొక్క యూజర్ ఫ్రెండ్లీనెస్ తగ్గిపోతుంది ఈ మొబైల్లో. ఇక చూసినట్లయితే ఈ జియోజీబ్రాలో ఇక్కడ చూసినట్లయితే మనకు అత్యంతంగా ఉపయోగపడేది ఎలా యూజ్ చేసుకోవాలి అనేది చూస్తున్నాము. ఫస్ట్ తయారు చేసుకునే దానికంటే రిసోర్సెస్ను ఎలా ఉపయోగించుకోవాలి అనేది చూద్దాం. ఇక్కడ జియోజీబ్రాలో ఆల్రెడీ తయారు చేసినటువంటి కొన్ని లక్షల జియోజీబ్రా యాప్లెట్స్ అంటాం వీటిని. ఒక్కొక్క యాప్ ఏ విధంగా పనిచేస్తుందో అలా పనిచేస్తుంది. ఈ రిసోర్సెస్ మీద క్లిక్ చేయగానే మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఎక్స్ప్లోరు, ఫేవరెట్స్, మైన్ అని మూడు రకాలు వస్తాయి. అలాగే క్లాస్ రూమ్ రిసోర్సెస్ అని వస్తుంది. ఈ క్లాస్ రూమ్ రిసోర్సెస్ ఓపెన్ చేయగానే మనకు ఒక ట్రీ డయాగ్రామ్ వస్తుంది మ్యాథ్. సో ఈ మ్యాథ్ అనేది ఎన్నింటికి కనెక్ట్ అయిందంటే స్టార్టింగ్లో కేవలం జామెట్రీ మరియు ఆల్జీబ్రాకి మాత్రమే పరిమితం అవుతూ ప్రారంభించినటువంటి ఈ జియోజీబ్రా సాఫ్ట్వేర్ ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి అన్ని శాఖలను టచ్ చేయడమే కాకుండా మిగిలినటువంటి సెక్టార్స్, మిగిలినటువంటి సబ్జెక్ట్స్ అంటే బయాలజీ, తర్వాత ఫిజిక్స్, తర్వాత ఈవెన్ లాంగ్వేజెస్ కూడా అప్లికబుల్ అయిపోయింది. అన్నిటిలోనూ ఈ జియోజీబ్రాను ఉపయోగిస్తున్నారు. అట్ ది సేమ్ టైం 3D creations, 3D printing కూడా ఇవి వాడుతున్నారు. వీటి గురించి చెప్పబోయే ముందు జస్ట్ ఇక్కడ చూడండి, మ్యాథ్ అనుకోగానే మొత్తం మనకన్ని స్టాటిస్టిక్స్, అర్థమెటిక్, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ, క్యాలిక్యులస్, ప్రాబబిలిటీ, ఆల్జీబ్రా, ఫంక్షన్స్ అన్నీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ట్రిగ్నామెట్రీ కావాలి అనుకో, ట్రిగ్నామెట్రీ మీద క్లిక్ చేసినాం అనుకో, ఈ ట్రిగ్నామెట్రీలో మళ్ళీ ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో ఆ బ్రాంచెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగ్ ఫంక్షన్, మ్యాథ్, పైథాగరస్, యూనిట్ సర్కిల్, ట్రయాంగిల్. సో ట్రయాంగిల్స్, సో ట్రయాంగిల్ పైథాగరస్ కొట్టగానే ఈ పైథాగరస్లో మొత్తం పైథాగరస్ సిద్ధాంతం మీద ఉన్నటువంటి మొత్తం అప్లికేషన్స్ అన్నీ ఇక్కడ ఓపెన్ అయిపోతాయి. చూడండి ఈ పైథాగరస్ సిద్ధాంతం యొక్క ప్రూఫ్, దాని యొక్క అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయంటే కొన్ని వందల అప్లికేషన్స్ పైథాగరస్ సిద్ధాంతం ప్రూఫ్ మీద ఉన్నాయి. ఇవన్నీ ఫ్రీ రిసోర్సెస్, వీటన్నింటినీ ఉపయోగించుకోవచ్చు మనము, చాలా ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు. క్రియేషన్ వైపు కంటే రైట్, ఇక్కడ చూడండి ఇన్ని యాప్స్ ఉన్నాయి. ఏదైనా ఒక దాన్ని మనము ఓపెన్ చేద్దాం. ఓకే, ప్రూఫ్ వితౌట్ వర్డ్స్ అని ఒకటి యాప్లెట్ను ఓపెన్ చేసాం. చూడండి ఓపెన్ చేయగానే ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తే అక్కడ దాని కింద ఆథర్, దాన్ని ఎవరైతే క్రియేట్ చేసినారో దాని అతని యొక్క పేరు ఉంటుంది, అలాగే ఆ టాపిక్ పేరు ఉంటుంది. ఆ టాపిక్ పేరు కింద ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చింటారు ఎలా చేయాలి. సో డ్రాగ్ ద పాయింట్స్, డ్రాగ్ ద స్లైడర్స్, వాట్ డూ యూ నోటీస్, వాట్ డూ యూ ప్రూవ్, హౌ డూ దిస్ ప్రూవ్. ఓకే చూద్దాము, ఒకసారి చూద్దాము ఇలా ఉంది. దీంట్లో డ్రాగ్ ద పాయింట్స్ అన్నట్టు, పాయింట్స్ డ్రాగ్ చేసినట్లయితే చూడండి ఏమవుతుంది, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది సెంటర్లో వచ్చిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తెలుసు, అది డిఫరెంట్గా మూవ్ అవుతా ఉంది, సైజు క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మ్యాజిక్ చూడాలంటే ఈ స్లైడర్ లాగాలి. స్లైడర్ చూసుకున్నట్లయితే చూడండి, స్లైడర్ లాగుతున్నాను. ఈ స్లైడర్ చూడండి, జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి రెక్టాంగిల్, ఒక సైడ్ మీద ఉన్నటువంటి రెక్టాంగిల్ ఇక్కడ వచ్చేసింది.
అలాగే ఇంకో సైడ్ మీద ఉన్నటువంటి రైట్ రెక్టాంగిల్ కూడా ఇలా వచ్చేసింది. సో ఈ సైడ్స్ యొక్క స్క్వేర్స్ ఈ హైపోటెనస్ యొక్క స్క్వేర్కు ఈక్వల్ అనేది మనము మామూలుగా అయితే డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్ చెప్తాము. ఇది చూడండి ఎంత సింపుల్గా చెప్పేశాడు. దీంట్లో మళ్ళీ ఇంకేమంటే దీని యొక్క స్పెషాలిటీ ఏమంటే దిస్ ఇస్ కాల్డ్ సిమ్యులేషన్ అంటాం. సిమ్యులేషన్ యొక్క స్పెషాలిటీ ఏమంటే మనము దాంట్లో ఉన్నటువంటి వేరియబుల్స్ను మార్చవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరియబుల్ ఏంటి, సైడ్స్ అనేటి వేరియబుల్స్. ఈ వేరియబుల్స్ మనము మార్చినా కానీ మొత్తం ఆ ప్రూఫ్ అంతా యాజ్ ఇట్ ఇస్. చూడండి నేను ఈ సైడ్ను పెద్దగా చేసేసాను, ఈ సైడ్ను చాలా అయితే ఇలా పెద్దగా చేశాను. అయినప్పటికీ మనకు సేమ్ ప్రూఫ్ అయితే సేమ్. చూడండి ఈ సైడ్ మళ్ళీ నార్మల్గా చేశాను, ఇది ఇంకా చిన్నగా చేశాను, చిన్నగా చేసినప్పటికీ కూడా ప్రూఫ్ సేమ్. ఇది సిమ్యులేషన్ యొక్క ప్రత్యేకత. వీడియోకు దీనికి తేడా ఏమిటంటే వీడియోలో అయితే మనం అక్కడ ఉన్నటువంటి ఏదైతే విలువ ఇచ్చామో ఆ విలువ మాత్రమే ఉంటుంది, కానీ సిమ్యులేషన్లో మాత్రము వీ కెన్ చేంజ్ ద వాల్యూస్ ఆఫ్ ది వేరియబుల్స్. సో వేరియబుల్స్ ఎప్పుడైతే చేంజ్ చేస్తామో, డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో, అప్పుడు మాత్రమే విద్యార్థి ఈ డిఫరెంట్ సిచ్యువేషన్కి అప్లికబుల్ అవుతుంది అనేది ఆ కాన్సెప్ట్ను ఎక్కువ ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది పైథాగరస్. ఓకే, సో ఇంకా డిఫరెంట్గా చాలా వాటికి రిసోర్స్ అయితే ఉపయోగపడతాయి. చూద్దాం, చూడు మ్యాథ్లోనే లెటర్స్ మూవ్ టు ది ఆల్జీబ్రా. ఈ ఆల్జీబ్రాకి మూవ్ అయినామట్లయితే ఆల్జీబ్రాలో మళ్ళా పర్సంటేజెస్, లాజిక్, మ్యాథ్, రేషియోస్, మ్యాట్రిసెస్, వెక్టార్స్, ఈక్వేషన్స్ అన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము రేషియోస్లోకి మూవ్ అయినాం అనుకో, రేషియోస్లో సంబంధించినటువంటి మొత్తం కాన్సెప్ట్లు అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సార్ ఇది మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వారికి అప్లికబుల్ అవుతుంది అని చెప్పచ్చు. అంటే దీన్ని ఏం చెప్పచ్చు అంటే ఇది కేజీ టు పీజీ. సో ఒక కేజీ నుంచి పీజీ వరకు మొత్తం అన్ని క్లాసులకు అప్లికబుల్ అవుతుంది, అన్ని క్లాసుల వారికి ఇచ్చేసుకోవచ్చు అనమాట. దీంట్లో మనం క్రియేషన్ చేసుకున్నంత చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక సిమ్యులేషను, ఒక కలర్స్ మిక్సింగ్, రేషియోస్ చెప్పేటప్పుడు కలర్స్ ఎలా మిక్స్ చేయాలో అన్నది విజువల్ ఉంది. ఇవన్నీ మీరు ఏం చేసుకోవచ్చు అంటే geogebra.org వెళ్ళి ఈ రిసోర్స్ని అన్నింటినీ మీరు వేటినైనా చూపించవచ్చు, నేర్చుకోవచ్చు. ఒక ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. క్యాలిక్యులస్, ట్రిగనోమెట్రీ, జామెట్రీలోకి వెళ్దాం. ఈ జామెట్రీలో చూడండి చాలా పార్ట్స్ ఉన్నాయి, వెక్టార్స్, లైన్స్, కాంగ్రెన్సీ, సిమెట్రీ, ఇవి మొత్తం చాలా పార్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్స్లోకి వెళ్తాను, యాంగిల్స్లోకి వెళ్తే యాంగిల్స్ సంబంధించినటువంటి అన్నీ వస్తాయి. ఇక్కడ ఇది చూద్దాం, ఇది ఒక మనకు 6th 7th ఉన్నటువంటి టాపిక్. ఇక్కడ చూడండి ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ను ఎలా చూపించవచ్చు. ఇక్కడ ఒక ట్రయాంగిల్ని ఈ డాట్స్ పట్టుకొని మనం మూవ్ చేసినట్లయితే ఈ ట్రయాంగిల్ అంతా మూవ్ అవుతుంది. ఎక్స్టీరియర్ యాంగిల్, ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఆల్రెడీ వి నో ద ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ, ద సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది తెలుసు. కాబట్టి దీన్ని ఎలా చూపిస్తాము అంటే చూడండి ఇక్కడ స్లైడర్ ఉంది, ఈ స్లైడర్తో మూవ్ చేయగానే మనము ఇలా మూవ్ అయింది, ఒక యాంగిల్ మూవ్ అయింది, రెండో యాంగిల్ కూడా మూవ్ అవుతూ వెక్టార్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా అది ఇక్కడికి వస్తుంది. చూడండి వచ్చేసింది. సో సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్స్ టు ఎక్స్టీరియర్ యాంగిల్. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రూవ్, ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ప్రూవ్ అయిపోయింది. దీన్ని మనము చేంజ్ చేసినప్పటికీ చూడండి వేరియబుల్ చేంజ్ చేస్తున్నాను కానీ ఎక్స్ట్రీ ర్యాంక్ ప్రాపర్టీ మనం చూపించవచ్చు అనమాట. సో ఇలా నాట్ ఒక కాన్సెప్ట్ కాదు, మనకి ఏ కాన్సెప్ట్కైనా సంబంధించి మొత్తం కొన్ని లక్షల రిసోర్సెస్ ఉన్నాయి. ఈ రిసోర్సెస్ను మన క్లాస్ రూమ్లో మనకనుగుణంగా మార్చుకొని మనం వాడుకుంటే చాలు, చాలా వండర్స్ అయితే క్లాస్ రూమ్లో క్రియేట్ అవుతాయి. ఇంకా దీంట్లో ఇంకా ఉన్నటువంటి ఫీచర్స్ ఏమంటే ఈ రిసోర్సెస్లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ఒక రిసోర్స్ కావాలి, దీంట్లోకి పోయి లేదు జస్ట్ పైన సర్చ్ బార్లో ఒక రిసోర్స్ కొడదాం. ఏం కొడదామంటే కంప్లీటింగ్ ఏ స్క్వేర్ మెథడ్, కంప్లీటింగ్ ఏ సారీ
కంప్లీటింగ్ ఏ స్క్వేర్ మెథడ్. మనకు టెన్త్ క్లాస్లో వచ్చింది కంప్లీటింగ్ ఏ స్క్వేర్ మెథడ్ అని కొట్టగానే సర్చ్ చేస్తే చాలు కంప్లీటింగ్ ఏ స్క్వేర్ మెథడ్కి సంబంధించినటువంటి రిసోర్సెస్ అన్నీ వచ్చేస్తాయి. మనం కంప్లీటింగ్ ఏ స్క్వేర్ మెథడ్ ఎలా పూర్తి చేసుకోవాలి అనేదంతా రిసోర్స్ అంతా వచ్చేసింది. ఈ రిసోర్స్ మనం వాడు విజువల్గా చూపించాడు. మనం యాక్చువల్గా అయితే మనము నెంబర్స్తో చూపిస్తాము, ఇక్కడ బాగా విజువలైజేషన్లో చూపిస్తాడు కంప్లీటింగ్ ఏ స్క్వేర్ మెథడ్ ఏ విధంగా కంప్లీట్ స్క్వేర్ కంప్లీట్ అవుతుంది అనేది. ఈ ఇక్కడ చూడండి, ఈ రిసోర్సెస్ అన్నింటినీ మీరు వన్ బై వన్ ఎక్స్ప్లోర్ అయ్యి డిఫరెంట్ మెథడ్స్ తెలుసుకోవచ్చు అనమాట. మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మెథడ్సే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ కూడా మనము తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, న్యూ ఈక్వేషన్, ఒక ఈక్వేషన్ వస్తుంది, ఒక ఈక్వేషన్ కంప్లీటింగ్ ఏ స్క్వేర్ మెథడ్లో ఏ విధంగా ప్రూవ్ అవుతుందో మొత్తము చూసుకోవచ్చు. చూడండి, స్క్వేర్ ఇక్కడ దీనికి ఏమేం కావాలి, ప్లస్ బి స్క్వేర్ యాడ్ చేసినట్లయితే బోత్ సైడ్ ఇలా వస్తుంది. సో ఈ విధంగా మొత్తం కంప్లీటింగ్ ఏ స్క్వేర్ మెథడ్. కాకపోతే అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, ఎందుకంటే ఇది అప్లోడ్ చేయడానికి ఫ్రీ ఓపెన్ సోర్స్ అనమాట. కాబట్టి అక్కడ మిస్టేక్ ఉన్నప్పటికీ అప్లోడ్ చేసి ఉంటారు. ఎప్పుడైతే జియోజిబ్రా ఆర్గనైజేషన్ వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్నారో, ఆస్ట్రేలియాలో వాళ్ళు దాన్ని చెక్ చేస్తారో ఫాల్ట్ ఉందని దాన్ని డిలీట్ చేయడం జరుగుతుంది. అంతవరకు విజిబుల్గానే ఉంటాయి. కాబట్టి మనం ఒకసారి చెక్ చేసుకొని ఆ రిసోర్స్ను వినియోగించుకోవాల్సిందిగా చూడాలి. ఇక్కడ చూడండి, ఏరియా ఆఫ్ సర్కిల్ చూడండి. చాలా మనము దీన్ని క్లాస్ రూమ్లో మనం ప్రజెంట్ చేయాలంటే ఎంత కష్టమో ఇక్కడ అంత ఈజీగా అంత సులువుగా వాడు ప్రజెంట్ చేసినట్టు చూడండి. ఏరియా ఆఫ్ ఎ సర్కిల్, సర్కిల్ యొక్క ఏరియా మనకు తెలిసిందే పై ఆర్ స్క్వేర్. ఈ పై ఆర్ స్క్వేర్ని ఏ విధంగా డెరివేట్ చేస్తాడో ఇక్కడ చూడండి. జస్ట్ ఇక్కడ స్టార్ట్ షో అనుకుంటాను. ఆ సర్కిల్ థ్రెడ్ యాక్టివిటీ ఉంది కదా, ఆ థ్రెడ్ యాక్టివిటీని ఎంత క్లియర్గా విజువల్ చేశాడో చూడండి. విజువలైజేషన్ వెరీ గుడ్. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. వీ నో ద సర్కంఫరెన్స్ ఈస్ 2πr. సో 2πr ఇంటూ హైట్ ఈస్ రేడియస్. ఓకే, సో పై ఆర్ స్క్వేర్ ఇస్ ద ఏరియా ఆఫ్ ది సర్కిల్. ఈ విధంగా ఎంత అద్భుతంగా చూసుకోవచ్చు. ఇది మనకు ఏ పిల్లలకైనా కానీ మనము చూపించుకోవచ్చు, తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ ఎవరికైనా కానీ మనము చాలా ఈజీగా చూసుకోవచ్చు. రీసెట్ కొడితే మళ్ళీ అయిపోతుంది. ఇంకోసారి షో స్టార్ట్ చేద్దాం చూడండి. యాక్చువల్గా ఈ థ్రెడ్ యాక్టివిటీ చేయాలంటే చాలా కష్టము, దీన్ని సులభంగా మనము పిల్లవాడికి అర్థమయ్యే రీతిలో విజువల్ చేయొచ్చు. మధ్యలో పాస్ చేసుకోవచ్చు, రెజ్యూమ్ చేసుకోవచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి రిసోర్సెస్ ఎన్నో మనకు ఈ జియోజిబ్రాలో ఉన్నాయి. దీనికి జస్ట్ మీరు చాలామందికి సార్ మాకు కంప్యూటర్ టచ్ లేదు, మేము ఈ రిసోర్సెస్ అన్ని ఎలా ఉపయోగించుకోవాలనుకుంటారు, మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ను మన క్లాస్ రూమ్లో ఉపయోగించుకుంటే చాలు మనం ఖచ్చితంగా డెఫినెట్గా సక్సెస్ అవుతాము. ఇది చూడండి, ఆల్జీబ్రా టైల్స్ మనము మామూలుగా టీఎల్ఎం తయారు చేసుకొని చేస్తాము. ఇక్కడ ఈ ఆల్జీబ్రా టైల్స్ ఉపయోగించి మనము డిఫరెంట్గా ఎలా చేయొచ్చో క్లియర్గా ఇచ్చాడు అనమాట. ఆల్జీబ్రా టైల్స్ మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఆ సైట్లోకి వెళ్ళి ఏ రిసోర్సెస్ మనకు ఉపయోగపడతాయి అని తెలుసుకుంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రిసోర్స్ చూపిస్తాను చూడండి. ఓకే, సో హియర్ ఐఎమ్ షోయింగ్ ఏ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ చూపిస్తున్నాను. ఈ చూడండి, ఇది జీరో యాంగిల్, ఇది అక్యూట్ యాంగిల్, ఇది నెక్స్ట్ 90 ఉంటే రైట్ యాంగిల్, తర్వాత అబ్టూస్ యాంగిల్. సో ఈ విధంగా డిఫరెంట్గా చూపించడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ డైరెక్ట్గా మనము యాంగిల్ కూడా చూసినామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 25. సో చూపించవచ్చు అనమాట. ఈ విధంగా డిఫరెంట్ రిసోర్సెస్ను మనము ఇక్కడ చూసుకోవచ్చు. ఇది చేసింది నేనే. ఇక చాలా రిసోర్సెస్ అయితే చాలా ఉన్నాయి, వీటిని ఈ విధంగా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఇక అసలు విషయానికి వద్దాము, చాలామంది ఆ రిసోర్సెస్ అయితే ఉన్నాయి, కాకపోతే మా క్లాస్ రూమ్కు మేము స్పెషల్గా ఏదైనా తయారు చేసుకోవాలి. మేము స్పెషల్గా ఏదైనా తయారు చేసుకున్నట్లయితే అప్పుడు చాలా బాగుంటుంది కదా అని అనుకుంటుంటారు. ఇది కూడా ఒకసారి చూడండి. సో నంబర్ ఆఫ్ సిమెట్రిక్ యాక్సెస్ ఫర్ రెగ్యులర్ పాలిగాన్స్
వన్ సైడ్ ఉంటే పాలిగాన్ ఏర్పడదు, టూ సైడ్స్కి పాలిగాన్ ఉండదు. సో ట్రయాంగిల్కి త్రీ సైడ్స్ ఉంటాయి, త్రీ సిమెట్రిక్ యాక్సిస్ ఉంటాయి. క్వాడ్రిలేటర్ ఫోర్, రెగ్యులర్ పెంటగాన్ ఫైవ్, రెగ్యులర్ హెక్సాగాన్ సిక్స్. సో ఈ విధంగా దీన్ని మనం క్రియేట్ చేయడం జరిగింది. చూడండి, ఇది చాలా పిల్లవాళ్ళకి చాలా ఈజీగా సులభంగా అర్థమవుతుంది. ఇంకా చాలా అంశాలు ఈ జియోజెబ్రా చెప్పుకోవాలంటే, ఈ జియోజెబ్రా అనేది ఒక ఓషను. ఈ ఓషన్లో మనం చాలా ఉపయోగించుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే, ఇప్పుడు ఈ వీటిని సార్ మీరేమో రిసోర్సెస్ అయితే తీసుకున్నాము, రిసోర్సెస్ వాడుకుంటాము, కాకపోతే ఈ రిసోర్సెస్ మాకు అనుగుణంగా, మా పిల్లల స్థాయికి అనుగుణంగా, మన సిలబస్కి అనుగుణంగా, పిల్లల స్థాయికి అనుగుణంగా మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మనకు డౌట్ వస్తుంది. ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే, ఇక్కడ చూడండి, జియోజీబ్రాలో సైట్లోకి వెళ్ళినట్లయితే మెయిన్ హోము, న్యూస్ ఫీడ్, ఇప్పుడే రిసోర్సెస్ గురించి ఇప్పుడే మాట్లాడుకున్నాము. తర్వాత ప్రొఫైల్, అంటే మనం ఒక దీంట్లో కూడా మనకు కూడా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు దీంట్లో. అలాగే మనం కూడా మనం తయారు చేసినటువంటి రిసోర్సెస్ ఈ గణిత ప్రపంచానికి అందించవచ్చు. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే చూడండి, ఎక్కడెక్కడో ఫారినర్స్ అంతా, కావా చాన్ ఫ్రమ్ చైనా, డేవిడ్ టి, మైక్ మే, సో ఇవి ఇక్కడ వెతికినట్లయితే దాదాపు ఫారిన్, ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్లో దాదాపుగా మ్యాథమెటిక్స్ అంతా ఈ జియోజీబ్రా సాఫ్ట్వేర్లతోనే ఈ కాన్సెప్ట్లు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. ఈవెన్ 3D అప్ టు PC వరకు కూడా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. ఇంకా ఇండియాలోనే ఎక్స్ప్లోరేషన్ తక్కువ ఉంది. ఇండియాలో ఆప్లెట్ మేకర్స్ చూసినట్లయితే చాలా నెంబర్ అనేది 100 కంటే తక్కువనే ఉంది. IIT నుంచి ఒక మేడము, మేడం పేరు అది గుర్తురాలేదు, మేడము. తర్వాత మన స్టేట్లో కూడా ఒక ఇద్దరు ముగ్గురు, తర్వాత కేరళ నుంచి ఒక ఇద్దరు, ఇలా కొంతమంది మాత్రమే ఈ జియోజీబ్రా మీద వర్క్ చేసి రిసోర్సెస్ జియోజీబ్రాకు, అంటే గణిత వరల్డ్కు ఇస్తున్నారు. మీరు కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ జియోజీబ్రా ఉద్యమానికి, ఈ ఓపెన్ సోర్స్ ఉద్యమానికి మీరు కూడా ఒక చేయూతనిస్తారు, ఈ చేయూతనిస్తున్నారని ఆశిస్తున్నాను. ఇక జియోజీబ్రాలో క్రియేషన్ ఎలా చేయాలి, యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది తర్వాత చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ హోము, న్యూస్ ఫీడ్, రిసోర్సెస్, ప్రొఫైల్, పీపుల్, గ్రూప్స్ ఉంది. ఇక్కడ యాప్ డౌన్లోడ్స్ అని ఉంటుంది. ఈ యాప్ డౌన్లోడ్స్ క్లిక్ చేయగానే మనకు డిఫరెంట్ టైప్స్ యాప్స్ వస్తాయి. వీటిలో ఫస్ట్ చూడండి, గ్రాఫింగ్ క్యాలిక్యులేటర్, ఓన్లీ గ్రాఫ్ సంబంధించిన మాత్రమే ఇక్కడ, 3D క్యాలిక్యులేటర్, ఈ 3D క్యాలిక్యులేటర్ 3D డయాగ్రామ్స్ను, 3D జామెట్రీని చెప్పడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. జామెట్రీ, కన్స్ట్రక్షన్ ఆఫ్ సర్కిల్స్, యాంగిల్స్, ట్రాన్స్ఫర్మేషన్స్, ఇవన్నీ ఉంటాయి. తర్వాత ముఖ్యంగా మనకు డెస్క్టాప్ పైకి ఉపయోగపడేటివి రెండు, జియోజీబ్రా క్లాసిక్ 6, జియోజీబ్రా క్లాసిక్ 5. జియోజీబ్రా క్లాసిక్ 6 అండ్ జియోజీబ్రా క్లాసిక్ 5 ఇవి మాత్రమే మన డెస్క్టాప్కు ఉపయోగపడతాయి. ఇవి కూడా ఉపయోగపడతాయి, కానీ ఈ జియోజీబ్రా క్లాసిక్లోనే ఈ మూడు కలిపి ఈ జియోజీబ్రా క్లాసిక్లోకి వచ్చేసింటాయి. కాబట్టి మనం ఈ రెండింటిని ఉపయోగించుకోవచ్చు. సార్ ఈ రెండింటిని అయితే ఉపయోగించుకోవచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ ఏదో ఏఆర్ ఉంది, ఏంటది ఏఆర్ అనేది? ఏఆర్ అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ. సో సాంకేతిక ప్రపంచంలో కొత్తగా వచ్చినటువంటి అద్భుతమైనటువంటి విప్లవం ఏదంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ. ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది చాలా వరకు విని ఉంటారు మీరు ఆల్రెడీ. ఈ వస్తువులన్నింటినీ మన రియల్ లైఫ్, మన రియల్ వరల్డ్లోకి మన ముందరే ఉన్నట్టు, ఫర్ ఎగ్జాంపుల్ కోన్ తీసుకున్నట్లయితే మన ముందరే ప్రత్యక్షమవుతుంది కోన్. మన డెస్క్టాప్ నుంచి బయటకు వచ్చేసినట్టు కోన్ చూసినట్టయితే, మీరు ఇందాక బయాలజీలో అనిమల్ 4D, స్పేస్ 4D యాప్స్ చూసింటారు. అలాగా మ్యాథ్స్లో ఈ జియోజీబ్రా వాళ్ళు ఆగ్మెంటెడ్ రియాలిటీ స్టార్ట్ చేశారు. కాకపోతే ఇది కేవలం మ్యాక్ కంప్యూటర్స్కి మాత్రమే ఇచ్చారు. ఇంకా ఈ విండోస్కి అయితే ఇది అవైలబిలిటీ రాలేదు. ఆండ్రాయిడ్ ఫోన్లకు కూడా
ఇవి రాలేదు. కేవలం యాపిల్స్ మాత్రమే ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది వర్క్ చేస్తుంది. ఎవరి దగ్గరైనా యాపిల్ కంప్యూటర్స్, యాపిల్ ఫోన్స్ ఉన్నట్లయితే ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీని ఉపయోగించుకొని అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. నిజంగా చాలా అద్భుతంగా వండర్ఫుల్గా మన రియల్ లైఫ్లోకి ఆబ్జెక్ట్స్ అన్ని వచ్చేసినట్లు ఉంటుంది. ఇక చూసుకున్నట్లయితే క్లాసిక్ 5, క్లాసిక్ 6, విచ్ ఇస్ ద బెటర్? సో మనకు ఈ క్లాసిక్ 6, క్లాసిక్ 5 ఓల్డ్ వర్షను, 5 పాయింట్ వర్షను, 6 పాయింట్ వర్షను, ఇది లేటెస్ట్ వర్షను. కాకపోతే ఈ యూజర్ ఫ్రెండ్ ఈ క్లాసిక్ 5 మాత్రమే మనకు యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ క్లాసిక్ 6 అనేది కొద్దిగా టిపికల్గా ఉంటుంది. దాని యొక్క డిస్ప్లే కానీ, దాని యొక్క ఆప్షన్స్ కానీ కొద్దిగా టిపికల్గా ఉంటుంది. కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళను ఈ జియో జీబ్రా క్లాసిక్ 5ను నేర్చుకున్నట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ జియో జీబ్రా క్లాసిక్ 5ను ఫస్ట్ ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ఉంది కదా. ఈ డౌన్లోడ్ కొట్టగానే మనకి ఏమైపోతుందంటే ఈ జియో జీబ్రా క్లాసిక్ 5 అనేది మన సిస్టంలోకి డౌన్లోడ్ కావడము మొదలు పెడుతుంది. ఇక క్లాసిక్ సిక్స్ యొక్క స్పెషాలిటీ ఏమంటే ఇది డౌన్లోడ్ చేసుకొని మన సిస్టంలో ఆఫ్లైన్లో అయినా ఉపయోగించుకోవచ్చు, లేదా మనము ఆన్లైన్లోనే కూడా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి పక్కనే స్టార్ట్ అంటుంది, కానీ క్లాసిక్ 5కు స్టార్ట్ అని లేదు, క్లాసిక్ 6కు స్టార్ట్ అంటుంది. స్టార్ట్ అని కొట్టగానే అదేమైందంటే యాప్ ఇక్కడే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడే ఓపెన్ అయిపోతే ఇక్కడే మనము చూసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ x=y ఆన్లైన్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇట్ ఇండికేట్స్ లైన్ వచ్చేసింది అనమాట. ఈ విధంగా ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. కానీ ఆఫ్లైన్లో ఉపయోగించుకున్నట్లయితే మనకు చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. కాబట్టి క్లాసిక్ 5ను డౌన్లోడ్ చేసుకొని మీరు దానిపైన డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసినట్లయితే క్లాసిక్ 5 ఓపెన్ అయిపోతుంది. ఈ క్లాసిక్ 6 యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. క్లాసిక్ 6 యొక్క ఇంటర్ఫేస్ లెఫ్ట్ సైడ్ CISV ఉంటుంది, ఇది గ్రాఫ్స్ ఉంటాయి, కింద నంబర్స్, తర్వాత ఈ కీబోర్డ్ పాయింట్స్ ఉంటాయి. క్లాసిక్ సిక్స్ కంటే క్లాసిక్ 5 యూజర్ ఫ్రెండ్లీ. కాబట్టి క్లాసిక్ 5లో ఎలా చేయాలో చూద్దాం. ఆల్రెడీ ఇది క్లాసిక్ 5 ఓపెన్ అయిపోయింది. నేను ఒక మన కోసము ఒక చిన్న యాప్లెట్ తయారు చేసి ఉంచాను. ఈ యాప్లెట్ గురించి ఒకటి చూద్దాం, తర్వాత ఈ యాప్లెట్నే మనం ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. దీన్ని చూడబోయే ముందు మనము జస్ట్ దాని యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో చూద్దాం, క్లాసిక్ 5 యొక్క ఇంటర్ఫేస్. సో జియో జీబ్రా క్లాసిక్ 5 ఓపెన్ చేయగానే దీని యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. చాలామంది అనుకుంటూ ఉండొచ్చు, సార్ ఇదంతా మేము చేయగలుగుతామని. ఖచ్చితంగా చేయగలుగుతారు సార్ మీరు. ఎస్పెషలీ మ్యాథమెటిక్స్ టీచర్స్కు ఇది చాలా ఈజియెస్ట్ సాఫ్ట్వేర్. ఓకే రైట్, క్లాసిక్ 5 ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఈ ఇంటర్ఫేస్లో వేటిని ఏమంటాము పైన చూడండి, ఫైల్, ఎడిట్, వ్యూ, ఆప్షన్స్, టూల్స్, విండో, హెల్ప్ అని ఈ విధంగా ఉన్నాయి. వీటిని ఏమంటామంటే మెనూ బార్ అంటాం. ఇంకొకసారి చూడండి, వీటిని మెనూ బార్ అంటాం. ఎందుకంటే బేసిక్స్ కాబట్టి చెప్తున్నాను, వీటిని మెనూ బార్ అంటాం. ఈ మెనూ బార్లో ఈ ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత కింద ఇవి సింబల్స్ అన్నీ ఉన్నాయి, యారో సింబల్, ఏ సింబల్, ఇవన్నీ. వీటిని ఏమంటామంటే టూల్ బార్ అంటాం. టూల్ బార్, టూల్స్, దీస్ ఆర్ ద టూల్స్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్స్. మనము ఏ ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నామో వాటిని క్రియేట్ చేయడానికి ఇవి టూల్స్. ఓకే, ఇవి టూల్స్. తర్వాత ఇక్కడ ఉంది కదా, దీన్ని ఏమంటామంటే గ్రాఫిక్స్ అంటాం. ఇది గ్రాఫిక్స్. తర్వాత కింద ఏదో ఉంది, ఇన్పుట్ బార్. అంటే మనము ఏదైనా ఇన్పుట్ ఇవ్వాలంటే ఇక్కడ నుంచి ఇచ్చుకోవచ్చు. ఇంకా ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం. ఏమేమి ఉంటాయో చూడాలి అంటే ఇక్కడ ఏముందంటే వ్యూ ఉంది చూడండి, ఫైల్, ఎడిట్ పక్కన వ్యూ ఉంది. వ్యూ పైన కొట్టగానే ఇన్ని రకాల వ్యూస్ ఉంటాయి మనకు. ఇక్కడ ఒకసారి చూడండి, వ్యూ పైన కొట్టగానే ఇన్ని రకాల వ్యూస్ ఉంటాయి. ఆల్జీబ్రా వ్యూ ఉంటుంది, జస్ట్ ఆల్జీబ్రా వ్యూ మీద టచ్ చేయగానే ఆల్జీబ్రా వ్యూ ప్యానల్ ఓపెన్ అయిపోతుంది. ఇది ఆల్జీబ్రా వ్యూ. తర్వాత స్ప్రెడ్షీట్ వ్యూ, మనకు అందరికీ ఎక్సెల్ టచ్ ఉంటుంది. ఈ ఎక్సెల్లో ఏ విధంగా వర్క్ చేస్తుందో ఇక్కడ కూడా జియో జీబ్రాలో కూడా ఎక్సెల్ను వర్క్ చేసుకొని మనము స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి లేదా మిగతా సబ్జెక్ట్ మిగతా మ్యాథమెటిక్స్ బ్రాంచెస్ సంబంధించినటువంటి అన్నీ చేయొచ్చు. సో దీన్ని ఏమంటామంటే ఆల్జీబ్రిక్ వ్యూ అంటాం.
సారీ స్ప్రెడ్షీట్ వ్యూ అన్న తర్వాత ఈ దేని మీద క్లిక్ చేస్తానే ఆ వ్యూ ఓపెన్ అయిపోతుంది మిగతాది క్లోజ్ అయిపోతుంది తర్వాత సిఐఎస్ వ్యూ ఈ సిఐఎస్ వ్యూలో ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఇన్పుట్ బార్ బదులు ఈ సిఐఎస్ వ్యూ వస్తుంది ఈ సిఐఎస్ వ్యూ కూడా ఉంటుంది వీటి గురించి క్షుణ్ణంగా మళ్ళీ చెప్పుకుందాం సిఐఎస్ వ్యూ క్లోజ్ చేద్దాం తర్వాత గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అంటే ఇప్పుడు ఉండేది మనకు గ్రాఫిక్స్ ఇలాంటి గ్రాఫ్స్ షీట్లు ఎన్ని ఉంటాయంటే రెండు ఉంటాయి టూ డి గ్రాఫ్స్ రెండు ఉంటాయి సో గ్రాఫిక్స్ వన్ గ్రాఫిక్స్ టూ చూడండి ఇప్పుడు గ్రాఫిక్స్ వన్ గ్రాఫిక్స్ టూ ఓకే తర్వాత ఇక్కడ త్రీ డి గ్రాఫిక్స్ ముఖ్యంగా చూడండి త్రీ డి గ్రాఫిక్స్ ఈ త్రీ డి గ్రాఫిక్స్ కూడా మనకుంటుంది ఈ గ్రాఫిక్స్ టూ క్లోజ్ చేస్తున్నాను ఈ త్రీ డి గ్రాఫిక్స్ ఎక్స్ వై జెడ్ యాక్సిస్ ఏ విధంగా ఉంటుందో ఈ త్రీ డి గ్రాఫిక్స్లో ఉంటుందన్నమాట ఇక మిగిలినవన్నీ ఒకసారి చూద్దాం ఇప్పుడు ఒకవేళ జూమ్ కట్ అయినట్లయితే ఒక రెండు నిమిషాలు వెయిట్ చేసినట్లయితే ఎందుకంటే 40 మినిట్స్లో జూమ్ కట్ అయ్యే అవకాశం ఉంది రెండు నిమిషాలు వెయిట్ చేసినట్లయితే మరి తిరిగి ఆ సెషన్లో జూమ్ తర్వాత జూమ్ మళ్ళీ రీకనెక్ట్ చేసేసి సెషన్ కంటిన్యూ చేస్తాం రెండు నిమిషాల్లో తిరిగి ఆన్లైన్లోకి ఇవ్వబడుతుంది కాబట్టి అందరూ స్టే ట్యూన్ ప్లీజ్ ఇక చూద్దాం ఇవి వ్యూస్ ఈ వ్యూస్ను మనము ఇక్కడ ఇంటూ అయినా కొట్టుకోవచ్చు లేకపోతే వ్యూలోకి వెళ్ళి దాని మీద ఇంకోసారి క్లిక్ చేసినట్లయితే అవన్నీ మాయమైపోతాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ గ్రాఫిక్స్ వ్యూలోనే ఎలా తెలుసుకో ఏం చేయాలో తెలుసుకుందాం ఇక్కడ టూల్ బార్ చూసినట్లయితే టూల్స్ ఒక్కొక్క టూల్ మీద కింద ఉన్నటువంటి రెడ్ ట్రయాంగిల్ రివర్స్ ట్రయాంగిల్ని క్లిక్ చేయగానే అక్కడ ఉన్నటువంటి టూల్స్ అన్నీ కనబడతాయి ఇవి మూవ్ టూల్స్ అంటాము వీటిని ఇవన్నీ మూవ్ చేయడానికి ఉపయోగపడతాయి తర్వాత ఇక్కడ ఏ అని ఉంది కదా ఇవి పాయింట్ టూల్స్ అంటాం ఈ పాయింట్ టూల్స్ అన్నీ పాయింట్స్ ప్లాట్ చేయడానికి పాయింట్స్ని అటాచ్ చేయడానికి డిఫరెంట్ పాయింట్స్ సంబంధించినటువంటి టూల్స్ అన్నీ ఎందుకంటే అన్ని టూల్స్ను ఇక్కడ పెట్టినట్లయితే రిబ్బన్ చాలా పెద్దగా అయిపోతుంది కాబట్టి రిబ్బన్ చాలా పెద్దగా అయిపోతుంది కాబట్టి ఈ రిబ్బన్లో ఏం చేస్తానంటే సిమిలర్గా ఉండేటువంటి టూల్స్ అన్నింటినీ కలిపి ఒక బంచ్ చేసేసి ఒక బంచ్లో ఇన్సర్ట్ చేయడం జరిగింది తర్వాత ఇవి లైన్ టూల్స్ అంటాం థర్డ్ లైన్ టూల్స్ ఓకే సో ఓకే దిస్ ఇస్ ఇవి స్పెషల్ లైన్ టూల్స్ ఈ స్పెషల్ లైన్ టూల్స్లో ఇవన్నీ ఉంటాయి తర్వాత ట్రయాంగిల్స్ టూల్స్ ట్రయాంగిల్స్ సారీ ట్రయాంగిల్స్ కాదు పాలిగాన్ టూల్స్ అంటాం దీంట్లో ట్రయాంగిల్స్ తీసుకోవచ్చు రెగ్యులర్ పాలిగాన్స్ రిజిడ్ పాలిగాన్స్ వెక్టార్ పాలిగాన్స్ కూడా తీసుకోవచ్చు తర్వాత సర్కిల్ టూల్స్ సర్కిల్ సంబంధించినటువంటి సర్కిల్ విత్ సెంటర్ సర్కిల్ విత్ సెంటర్ అండ్ రేడియస్ సర్కిల్ విత్ కంపాస్ సర్కిల్తో త్రీ పాయింట్స్ సెమీ సర్కిల్స్ ఆర్క్స్ ఇవన్నీ సర్కిల్ సంబంధించినవన్నీ ఉన్నాయి ఇక్కడ ఎలిప్స్ సంబంధించినటువంటి ఆల్రెడీ అడ్వాన్స్డ్గా ఇంటర్మీడియట్లో ఎలిప్సెస్ ఉంటాయి కదా ఎలిప్స్ పారాబోలా హైపర్బోలా కోనిక్స్ ఇవన్నీ వీటికి ఈ టూల్స్ ఉంటాయి తర్వాత మెజర్ టూల్స్ ఈ మెజర్ టూల్స్ అంటే ఏమంటే మెజర్ చేయడానికి ఉపయోగపడతాయి మనము మెజర్ చేయడానికి ఉపయోగపడతాయి మెజరింగ్ ఏవేవి మెజర్ చేయొచ్చు మన మ్యాథమెటిక్స్లో లెంత్ మెజర్ చేయొచ్చు ఏరియా మెజర్ చేయొచ్చు యాంగిల్ మెజర్ చేయొచ్చు స్లోప్ మెజర్ చేయొచ్చు ఇవి మెజర్ టూల్స్ తర్వాత ఇవి రిఫ్లెక్షన్ టూల్స్ రిఫ్లెక్షన్స్ రొటేషన్ టూల్స్ ఒక లైన్ పైన రిఫ్లెక్ట్ అయితే ఏ విధంగా ఉంటుంది రొటేషన్ అయితే ఎలా ఉంటుంది సిమెట్రీ చెప్పేటప్పుడు చాలా బాగా ఉపయోగపడతాయి తర్వాత ఇవి స్పెషల్ టూల్స్ ఈ స్పెషల్ టూల్స్లో స్లైడర్ టూల్ చాలా పవర్ఫుల్ మోస్ట్ పవర్ఫుల్ టూల్ ఇన్ ద జియోజిబ్రా ఈజ్ స్లైడర్ ఈ వీడియోకి ఉపయోగం కూడా చెప్పడం జరుగుతుంది తర్వాత టెక్స్ట్ టెక్స్ట్ టూలు తర్వాత ఇమేజ్ టూల్ అంటే మనం ఇమేజెస్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు తర్వాత బటన్ టూల్ చెక్ బాక్స్ ఇన్పుట్ బాక్స్ టూల్స్ తర్వాత ఇక్కడ చూసినట్లయితే గ్రాఫిక్స్ మూవ్ జూమ్ అవుట్ జూమ్ ఇన్ ఇవన్నీ మీరు ఒక్కసారి టూల్స్ పైన క్లిక్ చేసినట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ అన్నీ వస్తాయి ఈ టూల్స్ పైన వచ్చినట్లయితే ఈ టూల్స్ అన్నీ మనకు తెలుసు ఇప్పుడు ఆల్రెడీ మ్యాథమెటిక్స్ టీచర్ యాజ్ ఏ మ్యాథమెటిక్స్ టీచర్గా మనకు అవన్నీ తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసినట్లయితే పర్పెండిక్యులర్ లైన్ పారలల్ లైన్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ లైన్ యాంగిల్ బైసెక్టర్ దీస్ ఆర్ ద వర్డ్స్ ఆల్రెడీ వీఆర్ ఫెమిలియర్ విత్ దెమ్ సో మనం సబ్జెక్ట్ అంతా తెలుసు ఈ టూల్స్ని ఎలా ఉపయోగించాలని తెలిస్తే చాలు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ స్టార్ట్ ఒక చిన్న దాంతో స్టార్ట్ చేసి మళ్ళీ ఒక యాప్లెట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను జస్ట్ ఫస్ట్ పాయింట్ చూద్దాం పాయింట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ బ్లూ స్క్వేర్ ఏర్పడుతుంది బ్లూ స్క్వేర్ ఏర్పడింది అంటే ఆ పాయింట్ టూల్ యాక్టివేట్లో ఉంది అని అర్థం
అక్కడి నుంచి తీసుకొచ్చి పాయింట్ను ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ ఒక క్లిక్ ఇచ్చే చాలు మనం ఏదో ఒక ఈ గ్రాఫ్లో ఎక్కడైనా ఒక క్లిక్ ఇస్తే చాలు జస్ట్ క్లిక్ ఇచ్చేసాం సో ఇక్కడ పాయింట్ ఏ అనేది ప్లాట్ అయిపోయింది చూడండి పాయింట్ ఏకి ఆల్జీబ్రా వ్యూ కూడా స్టార్ట్ అయిపోయింది సో ఏ ఈక్వల్స్ టు -1, 1 అని వచ్చేసింది ఇక్కడ చూడండి పక్కన ఏముందంటే మూవ్ టూల్ ఉంది మూవ్ టూల్లో దీని మీదకి వచ్చిన తర్వాత చెయ్యి బటన్ వస్తుంది చెయ్యి సింబల్ వస్తుంది దీన్ని పట్టుకొని జస్ట్ అలా మూవ్ చేసామనుకో పాయింట్ అనేది ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు ఇది దీన్ని ఒకటే కాదు ఏ ఆబ్జెక్ట్ అయినా దీన్ని మూవ్ చేసుకోవచ్చు ఇలా పట్టుకోవడము ఇలా ట్రాక్ చేసుకుంటూ పోవడం చూడండి ఇక్కడ ఈ ఆల్జీబ్రా చూడండి ఈ ఆల్జీబ్రాలో ఉన్నటువంటి పాయింట్ అనేది కోఆర్డినేట్స్ మారిపోతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోఆర్డినేట్స్ నేను తీసుకొస్తాను ఇక్కడికి వచ్చి టెక్స్ట్ టూల్ తీసుకొని ఈ కోఆర్డినేట్స్లో ఏ అనే పాయింట్ను తీసుకొస్తాను ఈ ఏ అనే పాయింట్ అది కూడా మనకి ఎట్లా ఉండాలంటే వెరీ లార్జ్గా పెట్టుకొని దీన్ని తీసుకొస్తాను చూడండి ఇక్కడ -5, 2 అని వచ్చింది ఓకే సో దీన్ని ఏం చేశానంటే నేను ఈ మూవ్ టూల్ ఆధారంగా మూవ్ టూల్లో అంటే మూవ్ టూల్లోనే పోవాలి మూవ్ టూల్ ఆధారంగా దీన్ని మూవ్ చేసుకుంటూ వచ్చాను ఓకే చూడండి మనం ఏ పాయింట్ దగ్గర పెడితే ఆ పాయింట్ అక్కడ డిస్ప్లే అవుతుంది ఓకే చూడండి నేను చెప్పడం ఒకే ఒక ఇన్ని కొన్ని వందల టూల్స్లో ఒక టూల్ మాత్రమే చెప్పాను మనకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది దీని ద్వారా మనం ఏ ఏ కాన్సెప్ట్లు చెప్పుకోవచ్చు అని ఏ కాన్సెప్ట్ చెప్పుకోవచ్చు అండి సో 9th ఉన్నటువంటి కోఆర్డినేట్ జామెట్రీలో ఉన్నటువంటి పాయింట్ ప్లాటింగ్ చెప్పవచ్చు కోఆర్డినేట్ యాక్సిస్ చెప్పవచ్చు నెక్స్ట్ క్వాడ్రెంట్స్ చెప్పవచ్చు క్వాడ్రెంట్ 1, క్వాడ్రెంట్ 2, క్వాడ్రెంట్ 3, క్వాడ్రెంట్ 4 నెక్స్ట్ పాయింట్ ఎక్స్ యాక్సిస్ పైన ఉంటే పాయింట్ దాని యొక్క వై కోఆర్డినేట్ ఏ విధంగా ఉంటుంది వై కోఆర్డినేట్ పైన ఉంటే ఎక్స్ కోఆర్డినేట్ ఏ విధంగా ఉంటుంది చూడండి ఒక చిన్న టూలు చిన్న యూసేజ్తో కొన్ని పదుల సంఖ్యలో ఉన్నటువంటి కాన్సెప్ట్లను మనము ఒక చిన్న జస్ట్ ఏం చెప్పట్లేదు స్టార్ట్ చేసాము ఒక పాయింట్ పెట్టామంటే ఇది ఆరిజిన్ అని చెప్పొచ్చు ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇంతటి అద్భుతమైన టూల్ ఇది ఓకేనా సో ఇది పాయింట్ ఇక ఒక లైన్ లైన్ సెగ్మెంట్ ఎలా గీయాలి లైన్ సెగ్మెంట్ గీయాలంటే జస్ట్ చూడండి ఇక్కడ నుంచి ఏదో ఒక పాయింట్ దగ్గర నేను క్లిక్ చేశాను రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ నుంచి ఇలా తీసుకొని వస్తే అదే లైన్ వచ్చేస్తుంది ఇలా పెట్టాను ఒక లైన్ తీసేసాను ఈ లైన్ యొక్క లెంత్ కూడా వచ్చేసింది చూడండి ఇక్కడ ఈ బీసీ పాయింట్స్తో పాటు లైన్ యొక్క లెంత్ కూడా వచ్చేసింటుంది దీన్ని బట్టి లెంత్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ టాపిక్ కూడా మనము చెప్పుకోవచ్చు అని తెలుస్తుంది ఓకే ఇంకా ఒకటి అన్ని టూల్స్లో ఒక్కొక్క టూల్లో ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోదాం ప్యారలల్ లైన్ దీనికి ప్యారలల్ లైన్ గీయాలంటే మనకు డౌట్ రావచ్చు ప్యారలల్ లైన్ గీయాలంటే అలానే మనం దాని దగ్గరికి వెళ్తే జస్ట్ ఆ టూల్ దగ్గరికి వెళ్తే ఆడే టూల్ టిప్ కనబడిపోతుంది మనకు ప్యారలల్ లైన్ సెలెక్ట్ పాయింట్ ఆన్ ద ప్యారలల్ లైన్ అన్నాడు అక్కడ కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు ఒక పాయింట్ సో దీనికి ప్యారలల్గా ఒక పాయింట్ రావాలి సో ఇలా పెట్టిన పాయింట్ ప్యారలల్ లైన్ దీనికి ప్యారలల్గా ఉండాలి కాబట్టి దీని మీద క్లిక్ చేయాలి సారీ ఓకే ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే మనం చేసేటప్పుడు మిస్టేక్ చేసాము అంటే సింపుల్ మనకు ఇక్కడ అండు బటన్ ఉంటుంది అండు రీడూ బటన్స్ ఉంటాయి ఇక్కడ అండు బటన్ కొడితే మనం చేసిన స్టెప్ ఒక స్టెప్ వెనక్కి వెళ్ళిపోతుంది రీడూ బటన్ కొడితే స్టెప్ ముందరకు వస్తుంది అనమాట ఇది ఓకే లేకపోతే మనకు డెస్క్టాప్లో ఉన్నటువంటి కీస్ కూడా ఉపయోగించుకోవచ్చు Ctrl+Z ఫర్ అండు Ctrl+Y ఫర్ రీడూ సో వీటిని మనం ఉపయోగించుకోవచ్చు రైట్ ఇప్పుడు చూద్దాం ప్యారల్ లైన్ ఒక పాయింట్ మన తర్వాత ఒక లైన్ చూడండి ఇది ఒక ప్యారల్ లైన్ వచ్చేసింది ఇక్కడ ఈ ప్యారల్ లైన్ వచ్చేసింది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ దీన్ని మూవ్ చేస్తాను చూడండి ఈ లైన్ మూవ్ చేస్తాను ఈ లైన్ మూవ్ చేస్తే ఖచ్చితంగా అది ప్యారల్లో ఉండడానికి ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే మనం ప్యారల్ లైన్ వేసాం కాబట్టి ప్యారల్లో ఉండడానికి ట్రై చేస్తుంది సో దిస్ ఇస్ ద ప్యారల్ లైన్ టూల్ దీని ద్వారా ఏం చెప్పుకోవచ్చు చూడండి సో మీరు ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ అయ్యి నంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు చూడండి ఒక ప్యారల్ లైన్ టూల్ మాత్రమే ఇది ఓకేనా సార్ మాకు ఈ గ్రిడ్ అంతా డిస్టర్బెన్స్గా ఉంది గ్రిడ్ ఉండకూడదు అని అనుకో జస్ట్ సింపుల్గా గ్రిడ్ పైన క్లిక్ చేసేసి మనము రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకు ఇక్కడ గ్రాఫిక్స్ అనేది వస్తుంది దాంట్లో యాక్సెస్ యాక్టివేట్లో ఉంది యాక్సెస్ మీద కొట్టగానే యాక్సెస్ వెళ్ళిపోతుంది తర్వాత గ్రిడ్ మీద కొట్టగానే గ్రిడ్ వెళ్ళిపోతుంది సో మనకు ఎంటీగా తయారైతుంది సో ఇప్పుడు వీ కెన్ ఎక్స్ప్లోర్ సార్ మాకు ఈ లైన్ చాలా చిన్నగా ఉంది లైన్ యొక్క ప్రాపర్ లైన్ మాకు లావుగా కావాలి
అని అని అనుకోవచ్చు. ఈ లైన్ చూడండి, లైన్ మీద క్లిక్ చేసేస్తే పైన ఇక్కడ గ్రాఫిక్స్ అని ఉంటుంది. దీని యొక్క ప్రాపర్టీస్ ఇక్కడ ఉంటుంది. లైన్ కలర్ నాకు రెడ్ కావాలి, లైన్ కలర్. ఆ తర్వాత లైన్ డాటెడ్ లైన్స్తో ఉండాలి, డాటెడ్ లైన్స్ పెట్టాను. తర్వాత థిక్నెస్ నాకు చిన్నగా ఉంది, విజిబిలిటీగా లేదు అంటే ఈ థిక్నెస్ మనము ఈ విధంగా పెంచుకోవచ్చు. పెంచుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇలా మూవ్ చేసినట్లయితే మనకు ఇది ఓకే. సో దీన్ని ఇలా మూవ్ చేసినట్లయితే చూడండి, పారలైన్ మూవ్ అయిందా? ఓకే, జస్ట్ సింపుల్ టెక్నిక్స్ టూల్స్ అంతే. ఇక ఇంకో టూల్ గురించి, పాలిగాన్ టూల్, రెగ్యులర్ పాలిగాన్ టూల్ కొడదాము. ఈ రెగ్యులర్ పాలిగాన్ టూల్ వాడేసింటాడు అక్కడ, టూ సెలెక్ట్ టూ పాయింట్స్, దెన్ ఎంటర్ నంబర్ ఆఫ్ వర్టిసెస్. సో ఒక టూ పాయింట్స్ చేశాను, నంబర్ ఆఫ్ వర్టిసెస్ ఎంటర్ చేయమన్నాడు. నంబర్ ఆఫ్ వర్టిసెస్ నేను ఒక ఫైవ్ ఇచ్చాను. ఫైవ్ ఇస్తే సో ఇట్ ఇస్ ఏ పెంటగాన్. జస్ట్ సింపుల్గా నేను ఏం చేశానంటే ఇక్కడ క్లిక్ చేశాను, దాన్ని క్లిక్ చేశాను. తర్వాత ఒక సైడ్ ఎంతో అంత లెంత్తో క్లిక్ చేశాను. సెలెక్ట్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ అని వచ్చింది. వర్టిసెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ గేవ్ సిక్స్. సిక్స్ కొట్టి ఎంటర్ కొట్టగానే సో హెక్సాగన్ వచ్చేసింది. ఈ హెక్సాగన్ యొక్క మనము సైడ్స్ కూడా మార్చుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా చూడండి, జామెట్రిక్ ఫిగర్స్ క్రియేషన్ ఎంత ఈజీగా వాడుకోవచ్చు. చాలా వరకు ఆన్లైన్లో చేసేవాళ్ళు జామెట్రిక్ ఫిగర్స్ క్రియేషన్ కావాలి అంటే, కొత్త ఫిగర్స్ కావాలంటే ఈ ఆల్జీబ్రా, ఈ జియోజీబ్రానే మనకు వాడతారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ కొద్దిగా ఈ స్క్రీన్ క్లియర్ చేద్దాం. ఇది క్లియర్ చేసినట్లయితే జస్ట్ ఇవన్నీ అండు కొట్టినట్లయితే వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఇనిషియల్ పాయింట్స్కి వచ్చేస్తాయి. ఓకే, సో యాక్సెస్ తీసేసాను, గ్రిడ్ తీసేసాను. తర్వాత ఈ పాయింట్ కూడా మనకు కనపడకూడదు. దీన్ని రెండు విధాలుగా మైన్ చేయొచ్చు. దీని మీద రైట్ సైడ్ రైట్ క్లిక్ ఇచ్చేసి షో ఆబ్జెక్ట్ అన్నా కొట్టచ్చు, లేకపోతే ఆల్జీబ్రా వ్యూలో ఉన్నటువంటి ఈ పాయింట్ దగ్గర ఇట్లా క్లిక్ చేస్తే కనపడబోతుంది. ఓకే, సో ఐ వాంట్ ఏమి ఒక సర్కిల్ గీయాలా. జస్ట్ చూడండి, సర్కిల్ గీయాలా, ఒక పాయింట్ పెట్టేసి ఇలా పెట్టేసి సర్కిల్లో, సర్కిల్ డిఫరెంట్ టైప్స్లో గీసుకోవచ్చు. వీటిని అన్నింటినీ మీరు వన్ బై వన్ ఈజీగా ఎక్స్ప్లోర్ కావచ్చు. వీటినన్నింటినీ చూడండి, వన్ బై వన్ ఈజీగా ఎక్స్ప్లోర్ కావచ్చు. రేపు అడ్వాన్స్ ట్యూటోరియల్లో ఇంకొన్ని మీకు నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టూల్స్ అన్నింటినీ చాలా వరకు బాగా ఉంటాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇవి చాలా బాగుంటాయి, ఇంకా ఇన్పుట్ బార్లో కూడా ఎలా పెట్టాలో చెప్తాను. ఇప్పుడు ఇవాళకి ఒక చిన్న యాప్లెట్ను, కొత్త యాప్లెట్ను ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన క్రియేట్ చేసినటువంటి ఆప్లెట్ని చూపించి దాన్ని మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలో ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఫైల్లోకి వెళ్ళి నేను రీసెంట్గా ఓపెన్ చేసినటువంటిది ఫ్యాక్టర్స్ అనే దాన్ని చేస్తాను, ఓపెన్ చేస్తాను. చూడండి, ఒక చిన్న యాప్లెట్ నేను తయారు చేస్తాను. యాక్చువల్గా అయితే మై కంప్యూటర్ గేవ్ మీ ట్రబుల్. కంప్యూటర్లో ఉన్నటువంటి యాప్లెట్స్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను, కాకపోతే నా కంప్యూటర్ మార్నింగ్ కొంచెం ప్రాబ్లం వచ్చింది. సో త్వరగా నేను ఫైవ్ మినిట్స్లో ఒక చిన్న యాప్లెట్ తయారు చేసి మీ ముందుంచాను. ఈ జియోజీబ్రా అనగానే మనకు ముఖ్యంగా ఏమనుకుంటామంటే, జామెట్రీలో డయాగ్రమ్స్, ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటర్స్, తర్వాత త్రీ డీ ఫిగర్స్ మాత్రమే. ఫర్ కేజీ టు పీజీ అండ్ ఆల్సో ఫర్ ఆల్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ఆల్ ద బ్రాంచెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఇది నెంబర్ సిస్టము. నెంబర్ సిస్టంలో మనము జియోజీబ్రా అప్లికబుల్ కాదేమో అనుకుంటాము, కానీ అప్లికబుల్ అవుతుంది. చూడండి, నేను ఇక్కడ ఏం చేశానంటే చిన్నపిల్లలకు ఫ్యాక్టర్స్ చెప్పేదానికి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విజువలైజ్ ఫ్యాక్టర్స్ వేసి దీన్ని విజువలైజేషన్ కూడా చేయొచ్చు, అది తర్వాత చూపిస్తాను. జస్ట్ ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయని చెప్పడానికి చిన్న తయారు చేశాను. ఇక్కడ చూడండి, ఫ్యాక్టర్ ఇక్కడ నెంబర్ మారుస్తాను. జియోజీబ్రా స్పెషాలిటీ ఏమంటే మనం ఏ నెంబర్ మారిస్తే ఆ నెంబర్కి అనుగుణంగా ఆన్సర్ వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఈక్వల్స్ టు 12 అనుకుంటాను. 12 అనుకుంటే 12 యొక్క ఫ్యాక్టర్స్ అన్ని డిస్ప్లే అయిపోయాయి. 1, 2, 3, 4, 6, 12. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చాయి? 6 వచ్చాయి. అలాగే ఇఫ్ ఐ చేంజ్ ఇట్, దీన్ని చేంజ్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 10 వచ్చింది. 10 కొడితే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 4. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గేవ్ 100, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 9. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ 1221. చూసినట్లయితే 8 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ 12021 ఇచ్చారు. సో దెర్ ఆర్ ఓన్లీ 4 ఫ్యాక్టర్స్, 23 ఫోర్ ఫ్యాక్టర్స్. సో ఈ విధంగా
ఎట్లాంటి నెంబర్కైనా కానీ ఇక్కడ ఫ్యాక్టర్స్ ఇచ్చేస్తుంది. దీని ద్వారా ఏ ఏ కాన్సెప్ట్లు చెప్పాలని చెప్పాలో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, ఫ్యాక్టర్స్, ఫ్యాక్టరైజేషను అలా ఇలా చాలా వరకు చెప్పుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలనేది చూసుకుందాం. ఎలా తయారు చేసుకోవాలనే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. మీరు జియోజిబ్రా యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ వాల్ట్కి ఖచ్చితంగా ఈ సింపుల్ యాప్లెట్ని అయితే క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. రేపు అడ్వాన్స్ క్లాస్లో మరికొన్ని యాప్లెట్స్ని ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఇప్పుడు చూద్దాం ఈ సింపుల్ యాప్లెట్ని ఎలా క్రియేట్ చేయాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. పిల్లవాడికి ఇది ఇచ్చినట్లయితే వాడు డిఫరెంట్గా టైప్ చేసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 53 అని టైప్ చేశాడు. 53కి కేవలము 2 ఫ్యాక్టర్స్ మాత్రమే వచ్చాయి. సో 53 ఇస్ డివిజిబుల్ బై ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్. సో ఇట్ ఈస్ ద ప్రైమ్ నెంబర్ అని చెప్పేస్తారు. సో పిల్లవాడు అనంతకు వాడు సెల్ఫ్ చెక్ చేసుకోవడానికి, సెల్ఫ్ లర్నింగ్ చేసుకోవడానికి ఎంత బాగా ఉపయోగపడుతుంది. చిన్న యాప్లెట్, ఒక వితిన్ 2 మినిట్స్లో క్రియేట్ చేయగలిగినటువంటి యాప్లెట్ ద్వారా పిల్లవాడు ఎంత సెల్ఫ్ లర్నింగ్ చేసుకోగలుగుతాడు, అలాగే మనకు కూడా ఎంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా ఉంటుందో చూద్దాం. రైట్, ఇప్పుడు దీన్ని ఎలా క్రియేట్ చేయాలో మీకు వివరిస్తాను. ఇది చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఇవాళకైతే ఈ చిన్న యాప్ను ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోండి. ఓకే, న్యూ యాప్లెట్. సో రైట్, ఈ కొత్తది ఓపెన్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏమంటే ఈ వ్యూలోకి వెళ్ళి ఆల్జీబ్రా వ్యూను మనము ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆల్జీబ్రా వ్యూతోనే మనకు చాలా వరకు వర్క్ ఉంటుంది. ఈ ఆల్జీబ్రా వ్యూ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ నెంబర్కి అయితే ఫ్యాక్టర్స్ రాయాలనుకుంటున్నామో అప్పుడు ఆ నెంబర్ను ఏదో ఒక నెంబర్ తీసుకోవాలి కాబట్టి ఏ అనుకుంటాను. చూడండి ఇక్కడ ఇన్పుట్ బార్లో ఏ అని టైప్ చేశాను. ఏ ఈక్వల్ టు ఏదో ఒకటి ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు 10 అనే నెంబర్ ఇస్తాను. ఏ ఈక్వల్స్ టు 10. చూడండి ఇక్కడ ఆల్జీబ్రా వ్యూలో స్మాల్ ఏ ఈక్వల్స్ టు 10 అని వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఇన్పుట్ బార్లో లాస్ట్లో ఆల్ఫా అనే సింబల్ వచ్చి ఉంటుంది, అలాగే క్వశ్చన్ మార్క్ అనే సింబల్ వచ్చి ఉంటుంది ఇన్పుట్ హెల్ప్ అనే. ఈ క్వశ్చన్ మార్క్ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే ఇవన్నీ స్క్రిప్ట్లే. కొన్ని 100 స్క్రిప్ట్స్ ఇక్కడ ఉంటాయి. ఈ స్క్రిప్ట్స్లో ఏ స్క్రిప్ట్నైనా మనము వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏం కావాలంటే ఫ్యాక్టర్స్ కావాలి. దేనికి? ఏ అనే నెంబర్కు ఫ్యాక్టర్స్ కావాలి. ఏ అనే నెంబర్కి ఫ్యాక్టర్స్ కావాలి అంటే ఏ కమాండ్ వాడాలి అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా కమాండ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి క్రాస్, డివిజన్, ఓకే డివ్, నెక్స్ట్ డివిజన్, డివైజర్స్, డివైజర్స్ లిస్ట్, డివైజర్స్ సమ్, ఈ విధంగా చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కావాల్సినవి ఏమంటే ఫ్యాక్టర్స్ని డివైజర్స్ అంటామని మనకు తెలుసు. డివైజర్స్ లిస్ట్ కావాలి. సో డివైజర్స్ లిస్ట్, ఈ డివైజర్స్ లిస్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేస్తుంది. లేదు హ్యాపీగా మనం ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు ఇన్పుట్ బార్లో డివైజర్స్ లిస్ట్ DIVI అని కొట్టగానే DIVతో ఉండే కమాండ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ ఇక్కడ డివైజర్స్ లిస్ట్లో డివైజర్స్ లిస్ట్ కొట్టగానే డివైజర్స్ లిస్ట్ తర్వాత నెంబర్ అడుగుతుంది. ఈ నెంబర్లో మనం ఏమనుకున్నాము, ఏకి డివైజర్స్ కనుక్కోవాలి కాబట్టి ఈ నెంబర్ బదులు ఏ అని టైప్ చేస్తాం. టైప్ చేస్తే ఇక్కడ చూడండి L1 అనే లిస్ట్ వచ్చేసింది. L1 అనే లిస్ట్ 1, 2, 5, 10 అనేది దేనికి? 10 అనే దానికి డివైజర్స్ లిస్ట్. ఇది దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనము ఈ డివైజర్స్ లిస్ట్ ఈ గ్రాఫిక్స్ వ్యూలో మనకు పెద్దగా కనపడాలి. ఎలా కనపడాలంటే చూడండి ఈ స్పెషల్ టూల్స్లోకి వెళ్తే టెక్స్ట్ టూల్ ఉంటుంది. ఈ టెక్స్ట్ టూల్ మీద క్రియేట్ చేయగానే చేసి ఈ గ్రాఫిక్స్ వ్యూలో ఎక్కడో దగ్గర మనము క్లిక్ చేయగానే ఇక్కడ టెక్స్ట్ అడుగుతుంది. ఇది మనకేం కావాలంటే L1 అనే వేరియబుల్ ఇక్కడ డిస్ప్లే కావాలి కాబట్టి L1 మీద క్లిక్ చేయగానే మనకు ఇక్కడ ప్రివ్యూలో వచ్చేస్తుంది. L1 వచ్చేసింది ఇక్కడ ప్రివ్యూలో ఇది వచ్చేస్తుంది. దీన్ని ఓకే కొట్టగానే ఇక్కడ చూడండి లిస్ట్ వచ్చేసింది. ఈ లిస్ట్ ఏమరా, సారీ, ఈ లిస్ట్ మీద డబుల్ క్లిక్ చేసినట్లయితే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లిస్ట్ ముందర ఏం రావాలంటే ఫ్యాక్టర్స్ అని రావాలి. FACTORS ఫ్యాక్టర్స్ అని టైప్ చేసేసి ఈక్వల్ టు కూడా సింబల్ ఉండాలి. కొట్టేస్తే ఫ్యాక్టర్స్, సో ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు ఇది వచ్చేసింది. ఇప్పుడు మనము
ఇది కొద్దిగా గ్రిడ్స్ అనేవి మనకు ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే ఈ యాక్సెస్ను తర్వాత ఈ గ్రిడ్ను తీసేయచ్చు. తర్వాత వీటి మీద కూడా క్వశ్చన్ మార్క్ సింబల్ మీద కొట్టినట్లయితే ఇది వెళ్ళిపోతుంది, ఫ్యాక్టర్స్ వస్తుంది. ఈ ఫ్యాక్టర్స్ని మనము కొద్దిగా బోల్డ్ చేసుకోవాలంటే దీని మీద చూడండి గ్రాఫిక్స్ మీద బోల్డ్ చేస్తే బోల్డ్ అయిపోతుంది. ఇది ఎక్స్ట్రా లార్జ్ పెట్టామంటే ఇది వచ్చేస్తుంది ఎక్స్ట్రా లార్జ్. ఎక్స్ట్రా లార్జ్ అవసరం లేదు, మనకు వెరీ లార్జ్లో పెట్టుకుందాం. దీనికి కలర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. తర్వాత దీన్ని మేకప్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కాన్సెప్ట్ కంప్లీట్ చేసేద్దాం. ఇక దీది ఏంటిది, ఏకి మాత్రమే ఫ్యాక్టర్స్. మనం ఏ నెంబర్ ఎంటర్ చేసినప్పటికీ ఫ్యాక్టర్స్ రావాలి అంటే అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడికి వెళ్ళి ఈ స్పెషల్ టూల్స్కి వెళ్ళి ఇన్పుట్ బాక్స్ అన్న ఈ ఇన్పుట్ బాక్స్లోకి వెళ్ళి ఇక్కడ ఒక్కసారి క్లిక్ చేసినామంటే ఈ ఇన్పుట్ బాక్స్ యొక్క క్యాప్షన్ ఏంటి అంటుంది. ఈ క్యాప్షన్ ఏంటి అనే క్యాప్షన్ మనం ఏదైనా కొట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్షన్ నేను ఏం కొడతానంటే నంబర్ అని కొడతాను. నంబర్ ఎన్యుఎం బిఈఆర్ నంబర్. తర్వాత దేంతో లింక్ చేయాలా, సారీ దేంతో లింక్ చేయాలంటే ఏ అనే నెంబర్తో లింక్ చేయాలా. లింక్డ్ ఆబ్జెక్ట్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఏ అని వస్తుంది, ఏతో లింక్ చేయాలా. చేస్తే ఇలా వచ్చేస్తుంది నంబర్ ఎంతది 10 అని వచ్చింది. ఇప్పుడు దీంట్లో దీన్ని ఇది కొద్దిగా సైజ్ తక్కువ ఉంది కాబట్టి ఈ సైజును మనము పెంచుకుందాము. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ వస్తుంది. ఈ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లో ఇక్కడ చూసినట్లయితే టెక్స్ట్ స్మాల్ వద్దు, మనకు పెద్దది కావాలా, వెరీ లార్జ్. తర్వాత ఈ స్టైల్ ఉంటుంది, ఈ స్టైల్లో 20 ఉంది, 20 వద్దు, నాకు ఒక 4 లెంత్ కావాలా, 4 సెంటీమీటర్స్ కావాలా. సో 4 సెంటీమీటర్స్ లెంత్ వచ్చేస్తుంది. ఇక్కడ మనము రైట్ ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఈ నెంబర్ను మారుద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 12 అని మారుద్దాం. 12 అని మారిస్తే చూడండి ఈ 12 యొక్క ఫ్యాక్టర్స్ వచ్చేసాయి. ఈ నెంబర్ 120 అని పెడదాం. చూడండి 120 ఫ్యాక్టర్స్ వచ్చాయి. సింపుల్, మనం చేసింది ఏమి లేదు, ఫ్యాక్టర్స్ లిస్ట్ అనే కమాండ్ వాడినాం. తర్వాత ఏ ఈక్వల్ టు ఏదో సంథింగ్ వాల్యూ తీసుకున్నాం. ఇక్కడికి వెళ్ళి ఇన్పుట్ బార్లో ఏకి ఒక ఇన్పుట్ బార్ ఇచ్చాం అంతే. సో నెంబర్ ఫ్యాక్టర్స్ వచ్చేసాయి అనమాట. ఎన్ని ఫ్యాక్టర్ మనం ఏది కొడితే ఆ ఫ్యాక్టర్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 13. సో 13 టూ ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. తర్వాత ఈ దీని యొక్క నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయంటే డివైజర్స్ అని వస్తుంది. డివైజర్స్ కమాండ్ ఈ డివైజర్స్ కొట్టేసి నంబర్ నెంబర్ ఏది దీనికి ఇక్కడ నెంబర్ ఏది ఏ కాబట్టి ఈ స్మాల్ ఏ ఇచ్చింటే స్మాల్ ఏనే ఇవ్వాలి. నెంబర్ కొడితే నెంబర్ ఆఫ్ డివైజర్స్ అన్ని 2 అయింది కాబట్టి దీనికి కూడా టెక్స్ట్ బాక్స్ తీసుకోవచ్చు. టెక్స్ట్ బాక్స్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ఓ నంబర్ ఆఫ్ సారీ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎఫ్ఏసిటిఓఆర్ ఎస్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్స్ టు కొట్టేసి మనకు బి కావాలి కాబట్టి బి మీద క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది బి. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్స్ టు 2. ఇప్పుడు ఏదైనా చేసుకోవచ్చు. నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ మనము 15 కొట్టాము. చూడండి 15కు ఫ్యాక్టర్స్ ఇవి. తర్వాత నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్స్ టు 4 అవుతుంది అనమాట. ఇంకా దీన్ని మేకప్ చేసుకుందాం. ఎలా మేకప్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకు బ్యాక్గ్రౌండ్లో కలర్ బాగా మంచిది కావాలి. సో సింపుల్, బ్యాక్గ్రౌండ్ కలర్ మంచిది కావాలంటే రైట్ క్లిక్, ఏదైనా కానీ ఒక ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ మార్చాలి అంటే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి రైట్ క్లిక్. పిల్లవాడిని ఏదైనా మార్చాలంటే మనం కుడి చేత్తో కొడితేనే దెబ్బ బలంగా తగులుతుంది. అలా ఒక వస్తువు ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ మార్చాలంటే రైట్ క్లిక్. అలాగే ఒక ఆబ్జెక్ట్ను ఒక చోటు నుంచి ఇంకో చోటికి మూవ్ చేయాలి అంటే మనము లెఫ్ట్ క్లిక్ వాడాలి. ఎందుకంటే పిల్లవాడిని దగ్గర పిలుచుకోవాలంటే మనం లెఫ్ట్ హ్యాండ్తో దగ్గర పిలుచుకొని తల నిమురుతాం కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలి ఇక్కడ లెఫ్ట్ క్లిక్ వాడాలి. ఓకే రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే గ్రాఫిక్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి పైన ట్రయాంగిల్ సర్కిల్ బొమ్మ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసినట్లయితే బ్యాక్గ్రౌండ్ కలర్, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ మీద క్లిక్ చేస్తే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రీన్ తీసుకున్నాను, ఓకే కొట్టాను. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది వచ్చేసింది. లేదు నేను మార్చుకోవాలి, ఇది చాలా ఎక్కువగా ఉంది, సో ఇది కొట్టాను. సో దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేసాను. ఇక వీటికి కూడా నేను కలరింగ్ ఇచ్చుకోవాలంటే దీని మీద క్లిక్ చేస్తే చాలు, ఇక్కడ వస్తుంది ఈ బాక్స్ కొడితే ఇది బ్యాక్గ్రౌండ్ కలర్గా మారిపోతుంది. దీనికి కూడా అంతే, ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ కొట్టేస్తే మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏది కావాలంటే అది వస్తుంది. బ్లాక్లో పెట్టేశాను కాబట్టి లెటర్స్ మనకు వైట్లో పెట్టేస్తే మనకు నీట్ కనబడుతుంది. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దీన్ని బోల్డ్గా కూడా చేసుకోవచ్చు. అలాగే దీనికి కూడా మనము కలర్స్ ఇచ్చుకోవచ్చు.
ఏదైనా మనకు నచ్చినటువంటి కలర్ ఇచ్చుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నెంబర్ మీకు ఏ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో 160 చూడండి, దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఎంత సింపుల్గా 2 మినిట్స్లో చేసినటువంటి ఈ యాప్లెట్ను మనము ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాస్ లేదా సేవ్ కొట్టేసినట్లయితే మనము డెస్క్టాప్లో కానీ ఎక్కడైనా కానీ సేవ్ చేసుకోవచ్చు. మీకు లైఫ్ లాంగ్ మీ సర్వీస్లో ఉన్నంత కాలము మీరు మీ పిల్లలకు ఉపయోగించుకోవడమే కాకుండా అలాగే మీ మీ రిసోర్సెస్ను ఈ రిసోర్స్ను జియో జీబ్రాలకు పంపించినట్లయితే ప్రపంచమంతా మీ యాప్లెట్ను మీ క్రియేటివిటీని వినియోగించుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఇది నేను ఈ ఆల్జీబ్రాకు ఈ నెంబర్ సిస్టమ్ సంబంధించినటువంటి చెప్పడం ఎందుకు అంటే యాక్చువల్ అయితే జియో జీబ్రా అంటేనే మనము జామెట్రీకి సంబంధించిందో లేకపోతే మెన్స్ట్రుయేషన్ అవి మాత్రమే చెప్పగలుగుతాం, 3D జామెట్రీకి సంబంధించి మాత్రమే చెప్పగలుగుతాం, నెంబర్ సిస్టమ్ చెప్పలేమంటే చెప్పచ్చు. దీంట్లో విజువలైజేషన్ చాలా అద్భుతంగా ఉన్నాయి. రేపు జరగబోయే అడ్వాన్స్ ట్యూటోరియల్లో మీకు ఇంకొన్ని యాప్లెట్స్ను ఇంకొన్ని ఏరియాస్లో ఎలా చేయాలో చెప్తాను. ఇది జస్ట్ జియో జీబ్రా అనేది ఒక పెద్ద సముద్రము. ఈ సముద్రంలో ఒక చిన్న ఈత ఎలా వేయాలో మాత్రమే చెప్పడం జరిగింది. ఈ మీరు ఎక్స్ప్లోర్ అయ్యి ఇంకా అద్భుతాలు నేను చేసింది చాలా తక్కువే. మీరు ఇంకా ఎన్నో వండర్స్ క్రియేట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి సార్ గారికి మరియు వజ్రా సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నట్లయితే మీరు గ్రూప్లో కానీ తర్వాత లైవ్ చాట్లో కానీ తర్వాత రాజశేఖర్ రెడ్డి సార్ గారు కానీ మీరు చెప్పినట్లయితే మీకు ఖచ్చితంగా మీ రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా నేను ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుని మీకు అందివ్వగలను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాజశేఖర్ సార్ వినిపిస్తుందా? రాజశేఖర్ సార్ వినిపిస్తుందా? సార్ రాజశేఖర్ వినిపిస్తుంది. సార్ క్లోజ్ సార్, సెషన్ క్లోజ్ చేద్దాం సార్. సెషన్ క్లోజ్ చేసే ముందుగా ఏంటంటే సార్, ముఖ్యంగా రేపటి నుంచి 10th క్లాస్ విద్యార్థులకి మ్యాథమెటిక్స్ ఉదయం ఖచ్చితంగా 8 నుంచి 9 వరకు ఉంటుంది సార్. అలాగే ఫిజిక్స్కి సంబంధించి, బయాలజీకి సంబంధించి, సోషల్కి సంబంధించి ఈరోజు నుంచే ఈవినింగ్ 6 గంటలకు క్లాస్ ఉంటుంది సార్. సో ఎవరైనా సరే విద్యార్థులు కోవిడ్ వల్ల ఇంటి దగ్గర ఉన్న విద్యార్థులకి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే వాళ్ళు చదువులో వెనకబడిపోకుండా ఉంటారని మా ఆలోచన సార్. సో ఇది టీచర్లందరికీ మీరు కొద్దిగా షేర్ చేయండి. మంచి ఆలోచన. ఇప్పుడు చెప్పండి సార్. ఒక జియోజిబ్రా క్లాస్ అనేది వినడం జరిగింది. నిజంగా ఒక అద్భుతం లాగా అనిపించింది. మనకు ఒక ఒక ఫ్రెండ్ ఇది, అంటే ఎవరు లేకపోయినా జియోజిబ్రా అనేది మనకు తోడుగా ఉంటే మనము ఇది ఎంత ఈజీ చేస్తుందో మన పనిని అనేది మనకు అర్థమై ఉంటుంది. మరి నిజంగా శంకర్ నారాయణ రెడ్డి సార్ గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత లోతుగా ఉంటుంది. నిజంగా నాకు కూడా జియో జీబ్రా అంటే కేవలం జామెట్రీ ఆల్జీబ్రాకి సంబంధించిన విషయాలే అనుకున్నా, కానీ ఇంత విస్తృతమైనట్టు నాకు కూడా తెలియదు. నిజంగా చాలా సంతోషం సార్. ప్రతి ఒక్క మ్యాథ్స్ టీచర్ ఇది ఉపయోగించుకుంటారు. ఇది మన వీడియో కూడా మీరు చాలా చక్కగా క్లాస్ డీల్ చేసినారు. మరి రాబోయే రోజుల్లో అంటే రేపు తర్వాత రోజుల్లో కూడా దీని యొక్క ఉపయోగాలు అందరికీ విస్తృత కృషి చేస్తారని ఆశిస్తూ, అలాగే మరి సార్ వాళ్ళు 9 నుంచి 10 తరగతి వచ్చే పిల్లలకు అన్ని విషయాలను అందించాలనే సదుద్దేశం వారిది. ఇంట్లో సమయం దుర్వినియోగం చేసుకోకుండా పిల్లలకు సద్వినియోగం చేసుకోవాలనే సదుద్దేశంతో వాళ్ళు 9 నుంచి 10 తరగతికి వచ్చే పిల్లలందరికీ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇది కేవీఎస్ గురు అనే ఛానల్లో మనకు ఈ అవైలబుల్ గా ఉంటుంది. టైమింగ్స్ అన్ని కూడా అక్కడ అవైలబుల్ గా ఉంటాయి. మీరు ఛానల్ చూసినట్లయితే, ఛానల్ కు వెళ్ళినట్లయితే అవైలబుల్ గా ఉంటుంది. కాబట్టి మీకు తెలిసిన అందరు 9 నుంచి 10 తరగతికి వచ్చే విద్యార్థులకు, మీ స్నేహితులందరికీ కూడా చెప్పి ఈ సేవలు మరింత మంది పిల్లలకు ఉపయోగపడేలా తోడ్పడగలరని ఆశిస్తూ, మరి రేపు కూడా మనము ఇదే టాపిక్ జియో జీబ్రా అనేది కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఉదయం 10 గంటలకు మనం కలుసుకుందాం. అలాగే పిల్లలకు ఉదయం 8 గంటలకే మ్యాథ్స్ క్లాస్ ఉంటుంది అని చెప్తున్నారు 10th పోయే పిల్లలకు. అలాగే ఈరోజు సాయంత్రం 6 గంటలకు కూడా తరగతులు ఉంటాయని చెప్తున్నారు, గమనించగలరు. థ్యాంక్ యూ వజ్ర నరసింహారెడ్డి సార్ మరియు కోన కిరణ్ కుమార్ రెడ్డి.
ఒక విషయం ఏమంటే వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే షేర్ చేయమన్నా ఖచ్చితంగా దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే ఓకే, ఖచ్చితంగా మనకి ఇంకా ఏమైనా అవసరాలు ఉన్నా కూడా తెలియజేస్తే సార్ వాళ్ళకి అందుకు అనుగుణంగా ఒక క్లాస్ రూమ్ నుంచి మనకు మళ్ళీ అందజేయడం జరుగుతుంది. మీ ఓపికకు మా ధన్యవాదాలు. థాంక్యూ సార్, ధన్యవాదాలు.